తరగతి తెలుగు మీడియం విద్యార్థి విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్ర తరగతికి స్వాగతం. నా పేరు శ్రీనివాసాచారి, స్కూల్ అసిస్టెంట్ భౌతిక రసాయన శాస్త్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటపహాడు, జిల్లా సూర్యాపేట. మనం ఇప్పటి వరకు న్యూటన్ గమన నియమాల్లో మొదటి గమన నియమం, రెండవ గమన నియమం, మూడవ గమన నియమం గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే మూడవ గమన నియమంలో భాగంగా మనకు ఒకటి ప్రయోగశాల కృత్యం అనేటువంటిది ఒకటి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావలసినటువంటి వస్తువులు ఒకటి పరీక్ష నాళిక, రెండు రబ్బర్ బిరడ, మూడు దారం, నాలుగు స్టాండ్, ఐదు బున్సెన్ బర్నర్, ఆరు కొద్ది పరిమాణంలో నీరు. మనం వీటిని తీసుకొని న్యూటన్ యొక్క మూడవ గమన నియమాన్ని మనం ఏ విధంగా నిరూపిస్తామో చూద్దాం. దానికి గాను ముందుగా మనం పటంలో చూపినట్లుగా ఇక్కడ పరీక్ష నాళికను తీసుకున్నాం. ఈ పరీక్ష నాళికలో కొద్ది మోతాదులో నీటిని తీసుకోవడం జరిగింది. దానికి రబ్బర్ కార్క్ను బిగించడం జరిగింది. ఈ పరీక్ష నాళికని ఈ పటంలో చూపినట్లుగా ఒక స్టాండ్కు వేలాడదీయడం జరిగింది. ఈ వేలాడదీసినటువంటి ఈ పరీక్ష నాళికను బున్సెన్ బర్నర్ సహాయంతో మనం వేడి చేసినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఎప్పుడైతే మనం ఈ బున్సెన్ బర్నర్తో ఈ పరీక్ష నాళికను వేడి చేస్తామో అందులో ఉన్నటువంటి నీరు వేడెక్కి, ఎప్పుడైతే నీరు తన యొక్క బాష్పీభవన అంటే మరుగు స్థానాన్ని చేరుతుందో అప్పుడు ఆవిరవుతుంది. ఆవిరైనటువంటి సందర్భంలో ఆ ఆవిరి అనేటువంటిది పరీక్ష నాళికలో ఈ దిశలో ప్రయాణం చేస్తుంది. నీటి ఆవిరి ఈ దిశలో ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసినప్పుడు మనకి ఇక్కడ ఉంచినటువంటి ఈ కార్కు మీద ఆ ఆవిరి అనేటువంటిది బలాన్ని ప్రయోగిస్తుంది. ఎప్పుడైతే ఆవిరి కార్కుపై బలాన్ని ప్రయోగిస్తుందో కార్కు ఈ దిశలో ముందుకు ప్రయాణిస్తుంది. అప్పుడు ఈ దిశలో కార్కు ప్రయాణిస్తే దానికి వ్యతిరేక దిశలో పరీక్ష నాళిక కదలడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ మనము చూసినప్పుడు చర్య ఏంటి అనుకున్నప్పుడు రబ్బర్ కార్క్ ప్రయాణ దిశ అనేది చర్య, దానికి వ్యతిరేక దిశలో ఈ పరీక్ష నాళిక అనేటువంటిది ప్రయాణించడం అనేటువంటిది ప్రతిచర్యగా మనం తీసుకుంటాము. ఈ విధంగా చర్య ప్రతిచర్య అనేటువంటివి విభిన్న వస్తువులపై ఎలా పనిచేస్తున్నాయో ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది న్యూటన్ యొక్క గమన నియమాన్ని ప్రయోగపూర్వకంగా మనం ఏ విధంగా నిరూపిస్తాం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీని తర్వాత న్యూటన్ యొక్క గమన నియమాల్లో మూడవ గమన నియమంపై ఆధారపడినటువంటి మరొక అంశము ద్రవ్య వేగ నిత్యత్వ నియమం. ద్రవ్య వేగ నిత్యత్వ నియమం
మనకు ఆల్రెడీ తెలుసు ద్రవ్య వేగం అంటే ఏంటో తెలుసు. ద్రవ్య వేగము అంటే దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి, ద్రవ్యరాశి మరియు వేగం. ద్రవ్య వేగం అంటే ద్రవ్యరాశి వేగాల లబ్దాన్ని ద్రవ్య వేగం అంటున్నాం. మరి నిత్యత్వం అంటే ఏంటి అంటే మారకపోవడాన్ని నిత్యత్వం అంటారు. ద్రవ్య వేగం అనేటువంటిది మారకపోవడం, మారకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ఇది. ఇది ఎలా అనుకున్నప్పుడు దీనికోసం రెండు విభిన్న ద్రవ్యరాశులు గల రెండు గోళీలను, ఒకటి ఎం వన్ ఇంకొకటి ఎం టూ, విభిన్న ద్రవ్యరాశులు ఉన్నటువంటి రెండు గోళీలను తీసుకుంటున్నాం మనం. వీటి యొక్క తొలి వేగాలు వరుసగా యు వన్ ఇంకోటి యు టూ. ఇక్కడ ఒకటి గమనించండి, యు వన్ గ్రేటర్ దాన్ యు టూ. ఎం వన్ అనేటువంటి ద్రవ్యరాశి గల గోళి యొక్క వేగము తొలి వేగము ఎం టూ ద్రవ్యరాశి గల గోళి యొక్క తొలి వేగం కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే దీని వేగం కంటే ఎక్కువగా ఉంటుందో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఈ రెండు గోళీలు ఒకదాని ఒకటి ఢీ కొనడం జరుగుతుంది, అభిఘాతం చెందడం జరుగుతుంది. అయితే అభిఘాతం అనేటువంటిది ఈ ప్రాంతంలో జరిగిందనుకుందాం. అభిఘాతం జరిగింది, ఎంతకాలం జరుగుతుంది, చాలా స్వల్పకాలం జరుగుతుంది, స్వల్పకాలం జరిగింది అభిఘాతం. అనంతరం మరల ఇవి విడిపోయి తిరిగి వాటి యొక్క వేగాలు అభిఘాతం చెందిన తర్వాత వాటి వేగాలు మారిపోతాయి, V1 V2 వేగాలతో అవి ముందుకు ప్రయాణం చేస్తున్నాయి అనుకుందాం. ఈ సందర్భంలో మనం చూస్తే ద్రవ్య వేగాన్ని నిత్యత్వ నియమాన్ని మనం తెలుసుకోవడం కోసం ఈ విధమైన సందర్భాన్ని మనం ఊహించుకుంటే, ఫస్ట్ ఇక్కడ గోళి వన్ గోళి టూ ఈ రెండు గోళీలకు సంబంధించినటువంటి ద్రవ్య వేగాలు అభిఘాతానికి ముందెలా ఉన్నాయి, అభిఘాతం తర్వాత ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం తెలుసుకుంటే, గోళి వన్ తొలి ద్రవ్య వేగం M1 U1 ద్రవ్యరాశి ఇంటూ వేగం M1 U1. గోళి టూ తొలి ద్రవ్య వేగం ఏమవుతుంది, ద్రవ్యరాశి M2 వేగం U2 M2 U2. తర్వాత అభిఘాతం జరిగింది, అభిఘాతం తర్వాత అభిఘాతం తర్వాత ఈ సందర్భంలో దాని యొక్క ద్రవ్య వేగము M1 V1, గోళి వన్ యొక్క ద్రవ్య వేగము M1 V1, గోళి టూ రెండవ గోళి యొక్క ద్రవ్య వేగం చూసినప్పుడు M2 V2. ఈ విధంగా అభిఘాతానికి ముందు ద్రవ్య వేగము, అభిఘాతానికి తర్వాత ద్రవ్య వేగాలను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ద్రవ్య వేగంలో ఏమైనా మార్పు వచ్చిందా, గోళి వన్ ద్రవ్య వేగంలో మార్పు ఏమైనా ఉందా, ద్రవ్య వేగంలో మార్పు చూస్తే తొలి ద్రవ్య వేగం M1 U1 తర్వాత M1 B1. మార్పు అన్నప్పుడు మనం చేసేది ఒక వ్యవకలనం చేస్తాము, దీంట్లో M1 V1 మైనస్ M1 U1.
గోలి టూ ద్రవ్యవేగంలో మార్పు ఏమొచ్చింది అనుకున్నప్పుడు ముందు ద్రవ్యవేగము తర్వాత ద్రవ్యవేగంలో తర్వాత ద్రవ్యవేగం నుంచి ముందు ద్రవ్యవేగాన్ని తీసేస్తాము అప్పుడు ఎం టూ వి టూ మైనస్ ఎం టూ యూ టూ మనకు న్యూటన్ రెండవ గమన నియమాన్ని మనం చెప్పడంలో ద్రవ్యవేగంలో మార్పు రేటును మనం బలంగా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు బలాలు తెలవాలి మొదటి గోళి రెండవ గోళి మీద ఎంత బలాన్ని ప్రయోగించింది రెండవ గోళి మొదటి గోళి మీద ఎంత బలాన్ని ప్రయోగించింది తెలవాలంటే మనకు బలం కావాలి బలం కోసం ఏం కావాలి ద్రవ్యవేగంలో మార్పు రేట్ రేట్ అంటే మనం సమయంతో దీన్ని ముడిపెడతాం సమయాన్ని మనం దీనికి లింక్ చేస్తాము m1 v1 మైనస్ m1 u1 బై t రెండవ గోళి ద్రవ్యవేగంలో మార్పు రేటు m2 v2 మైనస్ m2 u2 బై t ఈ విధంగా ద్రవ్యవేగంలో మార్పు రేట్లను తీసుకున్నాం ఈ ద్రవ్యవేగంలో మార్పు రేట్లు అనేవి బలానికి సమానం అవుతాయి మొదటి గోళి రెండవ గోళి మీద పనిచేసే బలం ఎంత రెండవ గోళి మొదటి గోళి మీద ఎంత బలాన్ని పనిచేసింది ఎంత బలాన్ని ప్రయోగించింది అనేటువంటి విషయాలు దీని ద్వారా తెలుస్తాయి అయితే మనకు న్యూటన్ యొక్క మూడవ గమన నియమం నుంచి మనకి చూస్తే మొదటి గోళి రెండవ గోళి మీద ప్రయోగించే బలం F21 is equal to రెండవ గోళి మొదటి గోళి మీద ప్రయోగించే బలం F12 ఈ రెండు బలాలు పరిమాణంలో సమానం దిశలో వ్యతిరేకం కనుక ఇక్కడ మనం మైనస్ పెట్టుకుంటాం మొదటి గోళి రెండవ గోళి మీద ప్రయోగించే బలం ఎంత M1 V1 మైనస్ M1 U1 బై T M1 V1 మైనస్ M1 U1 బై T is equals to మైనస్ రెండవ గోళి మొదటి గోళి మీద ప్రయోగించే బలం ఎంత ఎం టూ వి టూ మైనస్ ఎం టూ యూ టూ బై టీ ఇక్కడ ఇరువైపులా టీ అనేది క్యాన్సిల్ అవుతుంది అప్పుడు మనకు ఎం వన్ వి వన్ మైనస్ ఎం వన్ యూ వన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ లోపల తీసుకెళ్తే మైనస్ ఎం టూ వి టూ ప్లస్ ఎం టూ యూ టూ M1 V1 ఈ మైనస్ M2 V2 ఇది తీసుకొచ్చినప్పుడు ప్లస్ M2 V2 ఇజ్ ఈక్వల్ టు M2 U2 మైనస్ M1 U1 అంటపోతే ప్లస్ M1 Q1 దీన్ని ఒక క్రమమైన పద్ధతిలో రాసుకుంటే ఈ మొత్తాన్ని ఇటు ఈ మొత్తాన్ని అటు రాసుకున్నప్పుడు M1 U1 ప్లస్ M2 U2 సమానం ఎం వన్ బి వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ అన్నప్పుడు ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఇది వేటి మొత్తము అభిఘాతానికి ముందు ద్రవ్యవేగాల మొత్తము ఎం వన్ యూ వన్ అనేది మొదటి గోళి ద్రవ్యవేగము ఎం టూ యూ టూ అనేది రెండవ గోళి ద్రవ్యవేగము ఈ రెండు కూడా అభిఘాతానికి ముందు ద్రవ్యవేగాల మొత్తము తెలియజేస్తుంది ఇది మరి ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ వి టూ ఏం తెలియజేస్తుంది అభిఘాతం తర్వాత ద్రవ్యవేగాల మొత్తాన్ని తెలియజేస్తుంది అంటే మనం ఇక్కడ ఏం గమనించవచ్చు అభిఘాతం ముందు ద్రవ్యవేగాల మొత్తం కానీ అభిఘాతం తర్వాత ద్రవ్యవేగాల మొత్తం కానీ సమానంగా ఉంది ఎటువంటి మార్పు జరగలేదు అభిఘాతం ముందు అభిఘాతం తర్వాత ద్రవ్యవేగంలో ఎటువంటి మార్పు జరగలేదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇక్కడ అంటే ఈ వ్యవస్థలో బాహ్య బలం పనిచేయలేదు కేవలం రెండు గోళీలను మనం తీసుకున్నాము ఆ గోళీలు ఒక నిర్ణీతమైన వేగం అవి కొంతకాలం తర్వాత వాటి వేగాల్లో మార్పులు రావడం జరగడం
మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ విధంగా ఫలిత బలం శూన్యమైనప్పుడు వస్తువులు వాటి యొక్క ద్రవ్యవేగాలలో ఎటువంటి మార్పు జరగడం లేదనేటువంటి విషయం స్పష్టమవుతుంది. కాబట్టి ఫలిత బలం శూన్యమైనటువంటి వ్యవస్థను మనం ఏకాంత వ్యవస్థ అని పిలుస్తాము. ఇది ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని తెలుపుతుంది. ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటే మనకు ఒకటే ఏంటంటే, ఎన్నిసార్లు అభిఘాతం చెందినా ఈ గోళీలు మరొకసారి అభిఘాతం చెందినా కూడా ఆ తర్వాత కూడా ద్రవ్యవేగాల మొత్తం అనేటువంటిది మారకుండా ఉంటుంది. ఫస్ట్ టైము ద్రవ్యవేగాల మొత్తము, తర్వాత ద్రవ్యవేగాల మొత్తము, తర్వాత మరొక అభిఘాతం తర్వాత ద్రవ్యవేగాల మొత్తము ఒకేలా ఉంటుంది అనేటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడు మరొక అంశము మనం నిత్యం గమనిస్తూ ఉంటాము. ఇసుకలోకి దూకినప్పుడు లేదా గచ్చు మీద దూకినప్పుడు సందర్భాల్లో, ఇసుకలోకి దూకినప్పుడు మనం ఎక్కువగా దెబ్బ తగిలినట్టుగా అనిపించదు. అదే గచ్చుపై పడినప్పుడు మనం ఎక్కువగా బాధపడతాం. అలాగే మీరు గమనిస్తే పోల్ వాల్ట్ ఆడేటువంటి వారు పొడవైనటువంటి ఒక కర్రను తీసుకొని చాలా దూరం నుంచి పరిగెత్తుతూ స్పాంజ్ మీదకి దూకుతారు. అయితే ఈ స్పాంజ్ మీద దూకడం, ఇసుకలోనికి దూకడం, మెత్తటి దిండు లాంటి వాటిలో ప్రయాణం చేయడంలో ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు, అక్కడ ప్రయాణించేటువంటి సమయం అనేటువంటిది, వస్తువు ప్రయాణించేటువంటి సమయం పెరుగుతుంది. ఎప్పుడైతే వస్తువు ప్రయాణించే సమయం పెరుగుతుందో అది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అలా సమయం పెరిగి అక్కడ బలం అనేటువంటి దాని యొక్క పరిమాణం అనేటువంటిది తగ్గడం జరుగుతుంది. అందువల్ల క్రికెట్ ఆట ఆడేటువంటి వాళ్ళు మనం గమనిస్తే క్యాచ్ చేసే బంతిని క్యాచ్ చేసేటువంటి వ్యక్తి యొక్క చేతులను మనం స్పష్టంగా పరిశీలించినట్లయితే ఆ చేతులను వెనక్కు లాక్కొని బంతిని పట్టుకుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ బంతి ప్రయాణించేటువంటి కాలాన్ని పెంచుతున్నాడు. బంతి ప్రయాణించే కాలాన్ని పెంచడం వల్ల దాని వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ దానివల్ల కలిగేటువంటి బలాన్ని యొక్క పరిమాణాన్ని తగ్గిస్తున్నాడు. ఆ విధంగా తన చేతుల మీద దెబ్బ తగలకుండా ఉంటుంది. కనుక మనం ఇక్కడ న్యూటన్ యొక్క రెండవ గమన నియమాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఫలిత బలం అనేది ద్రవ్యవేగంలోని మార్పు రేటును సూచిస్తుంది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, క్రికెట్ ఆట ఆడే వ్యక్తి కాలాన్ని పెంచుతున్నాడని చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ కాల వ్యవధి పెరుగుతుందో బల పరిమాణం తగ్గుతుంది. అందువల్ల అతని చేతుల మీద బలం అనేటువంటిది, బంతి చూపే బలం తగ్గుతుంది, దెబ్బ తగలకుండా ఉంటుంది. అదే మాదిరిగా మనం ఇసుకలోకి దూకినప్పుడు లేదా స్పాంజ్ మీద దూకినప్పుడు కూడా ఎక్కువ కాలం ప్రయాణం చేస్తూ ఉంటాం. కాలం ఎక్కువ అవుతుంది కాబట్టి బలం తగ్గుతుంది. అదే గచ్చు మీద పడితే స్వల్ప కాలంలో అధిక బలం ప్రయోగింపబడుతుంది, తద్వారా మనం ఎక్కువగా దెబ్బను ఫీల్ అవుతాం. అయితే ఈ సందర్భానికి సంబంధించి ఈ విధమైనటువంటి విషయాన్ని వివరించడానికి మనకు ప్రచోదనం అనేటువంటి అంశం ఉంది.
ప్రచోదనం అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫలిత బలము ద్రవ్య వేగంలోని మార్పు రేటు డెల్టా పి బై డెల్టా టి గనక దీని నుంచి మనము ద్రవ్య వేగంలో ఇప్పుడు ఫలిత బలము ఇంటూ ఈ కాలాన్ని మనం ఇటువైపు తీసుకొస్తే డెల్టా టి సమానం డెల్టా పి. ఇక్కడ ఉన్నటువంటి ఫలిత బలము మరియు కాలము ఒక వస్తువు మీద పనిచేసే ఫలిత బలము బలం పనిచేసే కాలాల లబ్ధాన్ని ఫలిత బలం యొక్క ప్రచోదనం అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ రెండింటి లబ్ధమే ద్రవ్య వేగంలో మార్పు డెల్టా పి. కనుక ఒక వస్తువుపై బలం ప్రయోగింపబడినట్లయితే ఆ వస్తువు పొందేటువంటి ద్రవ్య వేగంలో మార్పునే ప్రచోదనం అని అంటారు. ప్రచోదనం అంటే ఫలిత బలము మరియు బల ప్రయోగ కాలాల లబ్ధమే ప్రచోదనం. ఇంకో రకంగా ఇది రెండి యొక్క లబ్ధం దేనికి సమానం అవుతుంది? ద్రవ్య వేగంలో మార్పు సమానం అవుతుంది. కనుక ద్రవ్య వేగంలో మార్పు ఎప్పుడు వస్తువుపై బలం ప్రయోగించినప్పుడు ఆ వస్తువు యొక్క ద్రవ్య వేగంలో వచ్చిన మార్పును మనం ప్రచోదనంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి ప్రమాణాలు ఏంటివి అనుకున్నప్పుడు బలానికి ప్రమాణాలు ఎస్ఐ పద్ధతిలో న్యూటన్లు, దీనికి సెకండ్లు. కనుక ప్రమాణాలు ఎస్ఐ పద్ధతిలో న్యూటన్ న్యూటన్లు, దీనికి సెకండ్లు న్యూటన్ సెకండ్ అని చెప్పచ్చు. ఇది ప్రచోదనం అంటే. ఇప్పుడు మనం మరొక విషయానికి, ఈ ప్రచోదనం అంటే ఈ ప్రచోదనాన్ని వివరించడానికి ఒక చిన్న కృత్యాన్ని గురించి మనం చర్చించుకుందాం. దానిలో భాగంగా గుడ్డును జార విడచడం, గుడ్డును జార విడచడం, ఒక గుడ్డును నేలపై గచ్చుపై మనం జార విడిచాము, అదే గుడ్డును మనం ఇంకొక దిండు మీద జార విడిచాం. ఈ రెండు సందర్భాల్లో ఏ గుడ్డు పగిలిపోతుంది అంటే స్పష్టంగా చెప్తాం మనం, గచ్చు మీద పడ్డ గుడ్డు పగిలిపోతుంది, అదే దిండు మీద పడినటువంటి గుడ్డు పగిలిపోదు అని చెప్తాం. అదే ఇది గచ్చు దిండు, ఇది ఈ గచ్చు కట్ గచ్చు మీద పడ్డటువంటి గుడ్డు వెంటనే పగిలిపోతుంది, అదే దిండు మీద పడ్డ గుడ్డు అయితేనేమో పగిలిపోదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ చూసినప్పుడు గచ్చు మీద పడ్డటువంటి గుడ్డు ఏదైతే ఉందో మీద పనిచేసేటువంటి బలం ఎక్కువగా ఉంటుంది, అది స్వల్ప కాలంలోనే గచ్చును టచ్ అవుతుంది ఆ గుడ్డు. ఈ రెండింటి లబ్ధం ఏంటి? మనం ఇంతకుముందు చెప్పినట్టుగా డెఫినెట్ ఇంటూ డెల్టా టి సమానం డెల్టా పి, బలము ఇంటూ బల ప్రయోగ కాల లబ్ధమే ద్రవ్య వేగంలో మార్పు. ఇది గచ్చు మీద పడినటువంటి గుడ్డుకు సంబంధించినటువంటి, అంటే దాని మీద ఎక్కువ బలం స్వల్ప కాలంలో పనిచేయడం వల్ల ఆ గుడ్డు వెంటనే పగిలిపోతుంది, వెంటనే బ్రేక్ అయిపోతుంది ఆ గుడ్డు, వెంటనే ఆ గుడ్డు వెంటనే బ్రేక్ అయిపోతుంది. అదే దిండు మీద పడ్డటువంటి గుడ్డు విషయంలో చూసినప్పుడు ఇది ఎక్కువ కాలం ప్రయాణం చేస్తుంది, స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది దిండు, కనుక అది ఎక్కువ కాలం ప్రయాణం చేస్తుంది. ఈ సందర్భంలో తక్కువ బలం ఎక్కువ కాలం పనిచేస్తుంది, ఎక్కువ కాల వ్యవధిలో పనిచేస్తుంది.
అప్పుడు మనకి ఈ రెండు సందర్భాల్లో ద్రవ్య వేగాలు సమానంగా ఉంటాయి. ఏం మారింది ఇక్కడ? బలం ఎక్కువ ఉంది చూడండి, అంటే ఎఫ్ నెట్ అని పెద్దగా రాశాను నేను. కాలము చిన్నగా ఉంది, ద్రవ్య వేగంలో మార్పు. ఈ రెండింటి లబ్ధమే ద్రవ్య వేగంలో మార్పు. అదేవిధంగా ఇక్కడ చూస్తే దిండు విషయంలో చూసినప్పుడు బలం చిన్నగా ఉంది, కాలం ఎక్కువైంది, ద్రవ్య వేగం అదే. ద్రవ్య వేగంలో ఎటువంటి మార్పు ఉండదు, కేవలం గుడ్డు పగలడంలో గుడ్డు పగలకపోవడంలో ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం ఇక్కడ బలంలో ఉన్నటువంటి తేడా. మరి బలం మాత్రమే తేడానా? అంటే కాదు, అది ప్రయాణించినటువంటి కాలంలో కూడా వ్యత్యాసం ఉంది. అంటే ఒక వస్తువు పగలడంలో గుట్టు పగలడంలో పగలకపోవడంలో వ్యత్యాసం అనేటువంటిది అక్కడ బలము మరియు బల ప్రయోగ కాలాల మీద ఆధారపడింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం న్యూటన్ సంబంధించినటువంటి గమన నియమాలను వరుసగా మొదటి గమన నియమం, రెండవ గమన నియమం, మూడవ గమన నియమం, మూడవ గమన నియమంలో ముఖ్యంగా ద్రవ్యవేగ నిశ్చిత నియమాన్ని గురించి తెలుసుకున్నాము, ప్రచోదనం గురించి తెలుసుకున్నాము. ఈ ప్రచోదనానికి సంబంధించినటువంటి ఒక అనువర్తనం, గుడ్డు జార విడిస్తే నేలపై మరియు దిండుపై జార విడిస్తే ఏ సందర్భంలో పగులుతుంది, ఏ సందర్భంలో పగలదు, ఎందుచేత అనేటువంటి విషయాలను తెలుసుకున్నాము. తర్వాత తరగతిలో మనం మరొక పాఠంతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.